పార్థసారథి గారు నమస్కారం సార్. నమస్కారం సార్. ఇంకోటి సోమ్ వీర్రాజు గారు, వారేమన్నారంటే చంద్రబాబు నాయుడు దార్శనికుడు కాబట్టి 8500 కోట్లు పోలవరం కోసం ఇచ్చాం, మీకు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇక మిగతా విషయాలు చెప్పారు. నేను అంటున్నా ఇక్కడ పార్టీల గురించి కాదు, రాష్ట్ర అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడినా ఎవరు పనిచేసినా మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కొత్తగా విడిపోయిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, పోలవరం ముందుకు పోలేని పరిస్థితి. సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇండస్ట్రీస్ అన్నీనేమో లాభాల్లో ఉంటాయి, అప్పులు తగ్గిపోతూ ఉంటాయి, ఇన్స్టాల్మెంట్స్ కడుతుంటారు. అదే రాష్ట్రానికి వచ్చినట్టయితే మాత్రం అప్పులు పెరిగిపోతూ ఉంటాయి, లక్షల లక్షల కోట్లు అప్పులు చేశారు. 5.5 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 1,36,000 కోట్లు ప్రజలకు ఇచ్చారు. మిగతా 4 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళి ఎవరు తిన్నారు? మేమేమనంటే సంక్షేమ పథకాలు ఆపేయాలని మీద పడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. 4 లక్షల కోట్లు ఎవరు తిన్నారో చెప్పండి. 36,000 కోట్లు ప్రజలకు పంచారు, 5.5 లక్షల కోట్లు అప్పు చేశారు. సింపుల్ ఈక్వేషన్, నాకు మ్యాథమెటిక్స్ రాదు. ఈ మాత్రం పార్థసారథి మీరు ఇద్దరు కూడా మేధావులు, చెప్పండి. 5.5 లక్షల కోట్ల నుంచి 1,36,000 కోట్లు తీసేస్తే 4,02,000 కోట్లు 3,000 కోట్లు వస్తాయి. మరి ఎవరు తిన్నారు, ఎవరి జేబుల్లోకి వెళ్ళి? ఈ మాత్రం క్యాల్కులేషన్ లేదా? తినేశారు, మొత్తం తినేశారు. ఇక మాట్లాడకూడదా? మోడీ గారు యాక్షన్ తీసుకునే టైం వచ్చింది. అమిత్ షా గారు ఒక్కసారి చూపు ఏపీ మీద పెట్టే సమయం ఆసన్నమైంది. ఏం కలవకూడదా? భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి వెళ్ళినా తప్పు లేదు సార్. ఏమి, ఇదేనా ప్రజాస్వామ్యం? ఇప్పుడు సాంశీరావు గారు, మీకు డిబేట్లో ఉన్న పెద్దలకందరికి నమస్కారం. ఇప్పుడు ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అండి. ఇప్పుడు ఆజాదీక అమృత మహోత్సవం అని 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత అమృత కాలంలోకి వెళ్ళిపోతున్నాం. 100 సంవత్సరాలు మనం ఆ పండగ జరుపుకునే లోపల మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటి అని మనం డిస్కషన్ చేసుకునే సందర్భం అది. ఈ పండుగను ఏ విధంగా జరుపుకోవాలా, ప్రజల్లోకి దేశభక్తిని ఎలా తీసుకుపోవాలా అనే ఆలోచన చేస్తున్న సందర్భంలో జరిగిన సమావేశానికి చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు, ఇప్పుడు మేము కూడా మీటింగ్కి ఎప్పుడన్నా వెళ్తే కలిస్తే కూడా, లేదా మేము చిన్న చాలా చిన్న స్థాయి నాయకులు అయినప్పటికీ కూడా మాతో కూడా నరేంద్ర మోదీ గారు వ్యక్తిగతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రతిపక్షంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యక్తి తారసపడినప్పుడు డెఫినెట్ గా యోగక్షేమాలు తెలుసుకోవడము, మామూలుగా మాట్లాడడము సర్వసాధారణంగా జరిగే అంశమే. దాన్ని పెద్ద పూతత్వంలో చూడాల్సిన అవసరం లేదు. మేము చాలా సార్లు చెప్తా ఉంటాం, అయ్యా మాకు అన్ని పార్టీలు ఒకటేనండి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎలా బలపడాలా అనే దాని మీదనే ఎక్కువగా ఆలోచన చేస్తా ఉంటాము అని. దానికి మీరు చెప్పినట్టుగా ఎంతో కొంత ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమంలో మనం ప్రత్యక్షంగా చూస్తాం, పూర్తిగా తిరస్కారానికి గురవుతున్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పూర్తిగా మన అధికారం చేజారిపోతుందనే నిర్ణయానికి వచ్చిన తర్వాత, సరే మనకైతే కుదరదు, ఇంకా ప్రతిపక్షంలో వాళ్ళైనా సరే ఏ విధంగా వాళ్ళ పోటీ చేస్తారనే ఆలోచన వచ్చినట్టుంది వాళ్ళకి. మళ్ళీ 2014లో లాగా బీజేపీ టీడీపీ జనసేన కూటమి లాగా ఏర్పడి చేస్తే మనకు పుట్టగతలు ఉండమనుకున్నారో, లేదా అలా చేస్తే మనకు అధికారం పోతుంది కాబట్టి అందరినీ విభజించి పారి ఏదో విధంగా రెచ్చగొడుతూ ఏదో విధంగా మాట్లాడుతూ బీజేపీని సపరేట్ గా మిగతా పార్టీలు సపరేట్ గా టీడీపీని సపరేట్ గా పెట్టి చేస్తే మనకు అడ్వాంటేజ్ వస్తుంది కదా అనే ఆలోచన ఏమైనా చేస్తున్నారో అంటే తెలియదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా చాలా ముందు ఎన్నికలు ఇప్పుడు ఏమీ లేవు, ఎన్నికల సమయం కూడా కాదు, పుత్రుల గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం కూడా కాదు. భారతీయ జనతా పార్టీకి కానీ అటు తెలుగుదేశం పార్టీకి కానీ ఎక్కడ కూడా పొత్తులకు సంబంధించిన చర్చలు కానీ సంభాషణలు కానీ అటువంటి ఆలోచనలు ఎక్కడ ఉన్నట్టుగా నాకు కనపడతలేదు. అయినప్పటికీ కూడా వీళ్ళ భయం ఎక్కువైపోయి వీళ్ళకున్న కంగారుతో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఆ దాని పక్కన పెడితే, నిన్న 3వ నీతి ఆయోగ్ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయినారు. ఈ సందర్బంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు, కొంత రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద నేతలంతా అక్కడ కూర్చున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని అసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు. ఆయన చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులన్నీ కూడా మేము సక్రమంగా ఖర్చు పెడుతున్నాం, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటికి కూడా మేము కూడా డబ్బులు యాడ్ చేసి రాష్ట్రంలో గొప్పగా సంక్షేమాన్ని అందిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు.
దీన్ని నేను పూర్తిగా ఆక్షేపిస్తా ఉన్నా. ఇది సరైనటువంటి సమాచారం కాదు, తప్పుడు సమాచారాన్ని కేంద్రానికి ఇచ్చే ప్రయత్నం చేశారు నేను గట్టిగా వాదిస్తాను. ఎందుకంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఎంతగా దుర్వినియోగం అవుతుంది రాష్ట్రంలో అని ఒకటి చెప్తాను. జగనన్న కాలనీలు అనే పేరు మీద మనకు కాలనీలు నిర్మిస్తున్నారన్న విషయం మనకు తెలిసిందే. జగనన్న కాలనీల కోసం 225,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు పంచుకొని తిన్నారు. అంటే 5 లక్షల రూపాయలు అయ్యే ఎకరానికి 5 లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి చోట 25 లక్షలు లెక్కలు రాసి ప్రజల డబ్బులంతా కూడా తీసేశారు. ఎక్కడెక్కడ కుమ్ముక్ అయిపోయి తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి ల్యాండ్ని కూడా పెద్ద ఖర్చు పెట్టి దాన్ని ఆ రకంగా కమిషన్లతో కుమ్ముక్కై నాశనం చేసి 25,000 కోట్లు ఆ రకంగా తినేశారు. దాంతో ఆగకుండా ఈరోజు మనం మరింత ముఖ్యంగా చూస్తున్న ఇంకొక అంశం ఏమిటి, ఉపాధి హామీ పథకంలోనే జగనన్న కాలనీలని చదును చేస్తామనే పేరు మీద 1,150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. దాన్ని ఉపాధి హామీ నుంచి తీసుకుంటారు. ఉపాధి హామీలో 45 పార్సారథి గారు, పార్సారథి గారు, అవినీతి చేయడం, అక్రమాలు చేయడం, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపడం, లక్షల కోట్లు కొట్టేయడం అనేది వాళ్ళ జన్మ హక్కు, మనందరికీ తెలిసిందే. మీరు చర్యలు తీసుకోమనే కోరుతున్నాం. దయచేసి ఉపాధి హామీ పథకం నిధులు గనక ఇలా దుర్వినియోగం అయినట్టయితే దయచేసి చర్యలు తీసుకోండి, కేసులు ముందుకు పోనివ్వండి, తప్పు చేస్తే శిక్షలు వేయండి, తప్పు చేయకపోతే అక్విటల్ చేయండి. ఇకనైనా సరే రాజకీయ నాయకులు అక్రమాలు చేసి అవినీతి చేసిన వాళ్ళు అందలా లెక్కకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంత బరి తెగిస్తున్నారు అంటే మీరు సరైన చర్యలు తీసుకోవటం లేదు, కేసులు ముందుకు పోనివ్వటం లేదు. అందుకనే మిగతా వాళ్ళు కూడా పెచ్చరేగిపోతూ ఉన్నారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకరిద్దరు గనక సరైన వాళ్లకు శిక్షలు వేసినట్టయితే మిగతా రాజకీయ నాయకులకు భయం కలుగుతుంది సార్. అదే మీకు విన్నవించుకుంటా ఉన్నాం.